మార్నింగ్ సార్. హాయ్ సార్. జనరల్గా ఇప్పుడు ఎవరైనా పొలిటీషియన్స్ ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళ మీదకి డైవర్ట్ చేయడం, దాన్ని వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం చేస్తారు సార్. బట్ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, గవర్నమెంట్ తరపు నుండి మిస్టేక్స్ జరుగుతాయి, మన తరపు నుండి మిస్టేక్స్ జరుగుతాయి, దాన్ని మనం రెక్టిఫై చేసుకుందామన్నారు. ఆ పాయింట్ చెప్పారు కదా సార్. లక్ష్మీకాంత్ సార్, మీరు రెక్టిఫై చేసుకుందాం అన్నారు కదా సార్. నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. సార్ మా నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు గ్రూప్ వన్ ఫస్ట్ టైం జరిగినప్పుడు పేపర్ లీకేజ్ అయిపోయింది సార్. దాని తర్వాత సెకండ్ టైం కూడా గ్రూప్ వన్ జరిగింది, ప్రిలిమ్స్ జరిగింది, అక్కడ బయోమెట్రిక్ ఇష్యూ జరిగింది సార్. బయోమెట్రిక్ ఇష్యూ విషయంలో హైకోర్టు మన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసింది, మళ్ళీ బెంచ్ కూడా క్యాన్సిల్ చేసింది సార్. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ లాయర్ వచ్చేసి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు సార్ దాన్ని బట్టి. సో ఆ ఇష్యూని మీరు ఎలా సార్ట్అవుట్ చేస్తారు సార్? అంటే ఇక్కడ మన దేశంలో జుడిషియరీ, నేను ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ జుడిషియరీ లక్ష్మీకాంత్. న్యాయ వ్యవస్థ మీద మనం, ఎందుకంటే అల్టిమేట్గా గవర్నమెంట్ తప్పు చేసినా ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినా, ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కదా, గవర్నమెంటు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ, ఫోర్త్ ఎస్టేట్, యూనో మీడియా ఈజ్ ద ఫోర్త్ పిల్లర్. సో న్యాయ వ్యవస్థ అనేది అల్టిమేట్, అందరికి అల్టిమేట్ ఫాల్ బ్యాక్ రిసార్ట్. ఎందుకంటే ఒక సామాన్యుడికి నష్టం జరిగినా, గవర్నమెంట్కి కూడా నష్టం జరిగినా, మేము అల్టిమేట్గా పోయేది కోర్టుకి. ఎందుకంటే కోర్టు అనేది దేశంలో మనం తయారు చేసుకున్న చట్టాల ఆధారంగానే వాళ్ళు తీర్పులు ఇవ్వాలి. మీరు అన్నట్టు గ్రూప్ వన్ మళ్ళీ రెండోసారి కండక్ట్ చేసిన తర్వాత ఆ బయోమెట్రిక్ విషయంలో ఏదైతే వివాదం వచ్చిందో దానివల్ల కోర్టు ఇంటర్వ్యూన్ అయింది, కొంతమంది కోర్టుకి పోతే ఇంటర్వ్యూన్ అయింది. మేము దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ చేసి మేమేమంటున్నామంటే, తప్పు మొదటిసారి జరిగింది కాబట్టే రెండోసారి పెట్టినాము, పెట్టింది పకడ్బందీగా పెట్టాము, మళ్ళీ పిటిషన్ వేసి మేము ఛాలెంజ్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో. ఎందుకు అంటే దానివల్ల కనీసం మళ్ళీ మూడోసారి ఇంకోసారి రాయాల్సిన అవసరం లేకుండా పిల్లలు ఎవరైతే వచ్చి హాజరై ఇంత కష్టపడి రెండోసారి చదివి ఎవరైతే అటెండ్ అయ్యారో, అటెంప్ట్ చేసినారో, వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఆ హెడేక్ హ్యాసిల్ ఉండకూడదు అనేది ట్రై చేస్తున్నాం. అవసరమైతే సుప్రీంకోర్టులో వీల్ ఎంగేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్ ఇన్ ద కంట్రీ. అంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, మన గవర్నమెంట్ లీడర్సే కాకుండా బయట వాళ్ళు ఉంటారు, హైలీ వాళ్ళు ఎక్కువ బాగా చార్జ్ చేస్తారు, కానీ సీనియర్స్ ఉంటారు, ముకుల్ రోహత్గి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉంటారు కపిల్ సిబల్ లాంటి వాళ్ళు. అవసరమైతే వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటాము, కానీ డెఫినెట్గా దాన్ని ఛాలెంజ్ చేయాల్సిందే, చేస్తేనే న్యాయం జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు తప్పు నుంచి నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారన్నారు. తప్పు నుంచి నేర్చుకున్నాం కాబట్టి గ్రూప్ వన్ రెండోసారి కండక్ట్ చేసినప్పుడు మనం ఆ గతంలో జరిగిన తప్పులు, ఆ పేపర్ లీకేజ్ విషయంలో జరిగిన తప్పు ఈసారి జరగకుండా చూసుకున్నాము. అందుకే ఈసారి ఆ కంప్లైంట్ రాలేదు ఎక్కడా కూడా. నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ మొదటిసారి అయినప్పుడు కూడా పట్టుకుంది ఎవరో కాదు, డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ నుంచి. నిజానికైతే గవర్నమెంట్ చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే, వేరే గవర్నమెంట్లు అయితే దీల్ బ్రష్ ఇట్ అండర్ ద కార్పెట్ చెప్పరు, తప్పు జరిగిందని తెలిసినా చెప్పకుండా తోసిపుచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ మేము దాచుకోలేదు, బదనామైతే మనం తెలుసు, దాచుకోలేదే. ఎందుకంటే ఇది లక్షల మంది భవిష్యత్తుతో ముడిపడ్డ సమస్య. ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పింది మెంబర్స్ నుంచి మొదలు పెడితే, టీఎస్పీఎస్సీ ఎంప్లాయీస్ నుంచి మొదలు పెడితే అందరినీ కూడా మనం పూర్తి స్థాయిలో అకౌంటబుల్ చేయగలగడం. అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓవరాల్గా భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది.